నిలబెడతా ఉందా అన్న? ఇలా కన్నులెత్తి చూస్తే ఎక్కడ ఖాళీ స్థలం కనిపించడం లేదు. పైన చూస్తే ఎండలు తీక్షణంగా ఉన్నాయి. ఎండాకాలమున్న సంగతిని లెక్క పెట్టడం లేదు. నడి రోడ్డన్న సంగతిని కూడా ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమాను రగాలు చూపిస్తా ఉన్నారు, ఆత్మీయతను పంచి పెడతా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి ఎక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. గిద్దలూరులో ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా తాగునీటి సమస్య లేని గ్రామం ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. దాదాపుగా 230 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా చేస్తా ఉన్నారు. 9 నెలలుగా ఈ నీటి సరఫరా కోసం ఈ ట్యాంకర్ల యజమానులకు అక్షరాల 10 కోట్ల రూపాయలు. ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఈ నియోజకవర్గం ఉన్నా పట్టించుకునేవాడే లేడు. నీటిలో ఫ్లోరిన్ శాతం 56 మండలాలలో 48 మండలాలలో ఉండాల్సిన దానికన్నా ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండి మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు అరిగిపోవడాలు, కిడ్నీలు దెబ్బతినడాలు ఇవన్నీ కూడా మన కంటి ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఈ బాధను తానలేక చనిపోవడాలు, అప్పుల పాలు అవ్వడాలు కూడా మన కళ్ళ ఎదురునే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమస్యలు తీరాలి అనంటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి భూగర్భ జలాల మీద ఆధారపడకుండా సర్ఫేస్ వాటర్ మీద ఆధారపడే పరిస్థితి వచ్చినప్పుడు ఇటువంటి సమస్యలు ఉండవు అనే సంగతి తెలిసినా కూడా వెలుగొండ ప్రాజెక్టు మాత్రం పూర్తి చేయాలి అన్న ఆలోచన కూడా కనీసం ఈ పాలకులకు రాదు. ఇదే నియోజకవర్గంలో 80,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ పూల సిద్ధయ్య వెలుగొండ ప్రాజెక్టు
రెండుకు రెండు టన్నులు ఉన్న ప్రాజెక్టు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో మొదటి టనాలు 18 కిలోమీటర్లు ఉంటే అందులో 15 కిలోమీటర్లు చేసిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయ్యింది. రెండే టనలు ఆ ఉన్న 18 కిలోమీటర్లలో 10 కిలోమీటర్లు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. ఇక మిగిలిపోయి ఉన్న ఆ మొదటి టనల్లోని 3 కిలోమీటర్లు, రెండవ టనల్లోని 8 కిలోమీటర్లు, ఈ టనల్ వరకులు ఇవాళటికి కూడా సాగుతూనే ఉన్నాయి. నిజంగా ఇంతకన్నా అన్యాయమైన పాలన, ఇంతకన్నా దారుణమైన పాలన ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే గిద్దలూరులోనే, ఇదే గిద్దలూరు టౌన్ సమస్యను, నీటి సమస్యను తీర్చేందుకు గిద్దలూరు టౌన్తో పాటు 14 గ్రామాలు తాగునీరు అందించేందుకు అప్పట్లో ఆ దివంగత నేత ఆ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, నాన్నగారు బైరేరి గుండాల ప్రాజెక్టును ఆ దివంగత నేత అప్పుడే మొదలుపెట్టి 50% పనులు పూర్తి చేశాడు. ఇవాళటికి కూడా ఆ మిగిలిపోయిన 50% పనులు సాగుతూనే ఉన్నాయి. ఒకవైపున నీళ్లు లేవు, బోర్లు వేస్తే 1000 అడుగులు వేయాల్సి వస్తూ ఉంది, నీళ్లు పడితే ఫ్లోరిన్ నీళ్లు పడతా ఉన్నాయి. ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో జిల్లా రైతాంగం ఉంటే కష్టపడి కొత్త గొప్ప పంట పండిస్తే ఆ పంటల పరిస్థితి గురించి ఆ రైతన్నలు నా దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు, పత్తికి కనీస మద్దతు ధర 5450 రూపాయలుంటే కనీసం 4500 రూపాయలు కూడా రావడం లేదన్నా అని చెప్పి పత్తి రైతులు చెప్తా ఉంటే, మిర్చి పంటకు 10,000 ఉండాల్సింది కనీసం 5500 కూడా రావడం లేదు అని చెప్పి రైతన్నలు అంటా ఉంటే, శనగ పంటకు మద్దతు ధర 5200 అయితే కనీసం 4000 కూడా రావడం లేదన్నా అని చెప్పి రైతన్నలు అంటా ఉంటే, కందికి కనీస మద్దతు ధర 5675 రూపాయలు అయితే కనీసం 4500 రూపాయలు కూడా రావడం లేదన్నా అని చెప్పి రైతన్నలు వాపోతా ఉంటే, ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో రైతాంగం ఉన్నా కూడా కనీసం పట్టించుకోవాలి అన్న ఆలోచన చేసేవాడు కూడా కనీసం ఎవ్వరూ లేని పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. పొగాకు పంటకు సంబంధించి కనీసం 220 రూపాయలన్నా వస్తే కనీసం ఖర్చులు వస్తాయి, అలాంటి పంటకు కనీసం 165 రూపాయలకు మించి రావడం లేదన్నా అని చెప్పి రైతులు వాపోతూ చెప్తా ఉంటే, నిజంగా ఇంతటి అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ రైతన్నలున్నా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేని ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. నేను గట్టిగా 2 చేతులు పైకి ఇలా 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 5 ఏళ్ల పాలన గురించి, చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి, చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే అత్యంత ధనిక సీఎం అని చెప్పి రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే, మన రైతు దేశంలోనే అత్యంత పేద అని, మన రైతు దేశంలోనే అతి ఎక్కువ రుణభారంలో ఉన్నవాడు అని నాబార్డు నివేదికలు చెప్పే పరిస్థితులకి ఇవాళ వచ్చాయి అనంటే,
ఈ పాలన ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. మన పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు అప్పులు ఈ 5 ఏళ్ల కాలంలో 14,200 కోట్ల రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటుకుంటే ఇవాళ వడ్డీలతో కలిసి తడిసి మోపుడై అక్షరాల ఈ అక్క చెల్లెమ్మల వడ్డీ అక్క చెల్లెమ్మల అప్పులు 26,000 కోట్ల రూపాయలకు రెట్టింపయ్యాయి అనంటే ఈ 5 ఏళ్ల కాలంలో రెట్టింపు అయ్యాయి అని సాక్షాత్తు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగుల్లో ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి నివేదికలు ఇస్తా ఉన్నారు అనంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పాలన ఎలా సాగుతా ఉంది అని చెప్పి నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. మన నిరుద్యోగ సోదరులు, మన నిరుద్యోగ సోదరులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇవాళటికి చూస్తే నిరుద్యోగ సోదరుల సంఖ్య రెట్టింపయింది అని చెప్పి ఇవాళ ఏ గ్రామంలో చూసినా ఇవాళ ఏ పట్టణాన్ని చూసినా కూడా మనందరికీ కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ విషయం. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతులు కానీ అక్కచెల్లెమ్మలు కానీ యువత కానీ వీళ్ళెవరైనా కూడా బాగుపడ్డారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్ట లేక ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్ట అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. గతంలో ఈ పెద్ద మనిషి అన్న మాట జాబు రావాలి అనంటే బాబు రావాలి అని చెప్పి ఈ పెద్ద మనిషి అన్న మాట. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను 5 సంవత్సరాల పాలన తర్వాత అడుగుతా ఉన్నా, ఇవాళ జాబు రావాలి అనంటే జాబు రావాలి అనంటే ఇంకా గట్టిగా జాబు రావాలి అనంటే 5 సంవత్సరాల తర్వాత వినిపిస్తూ ఉన్న మాట ఏమిటి అనంటే జాబు రావాలి అనంటే బాబు పోవాలి అని చెప్పి వినిపిస్తూ ఉన్న మాట ఇవాళ. చంద్రబాబు ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో జాబు కోసం మీ ఊర్లలో ఉన్న మీ తమ్ముళ్లను మీ అక్క చెల్లెమ్మలు జాబుల కోసం ఇవాళ డిగ్రీలు చేతపుచ్చుకొని ఇక్కడ జాబులు దొరక్క పక్క రాష్ట్రాలకు వలసపోతా ఉన్న సంగతులు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇదే మన రాష్ట్రంలోనే అక్షరాల 1,70,00,000 ఇళ్ళుంటే 1,70,00,000 ఇళ్లకు ఈ పెద్ద మనిషి ఉద్యోగమన్నా ఇస్తాను ఉపాధన్నా ఇస్తాను ఈ రెండు ఇవ్వకపోతే నెల నెల 2,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి అక్షరాల ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఎగ్గొట్టిన పరిస్థితులు కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు ఈ పెద్ద మనిషి పాలనలో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ చూస్తూ ఉన్నది ఏమిటి అనంటే అక్షరాల రాష్ట్రం విడిపోయే నాటికి 142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని కమల్నాథన్ కమిటీ లెక్కలు తేల్చి 142,000 మందిని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ 142,000 ఉద్యోగాలు కాస్త ఈ 5 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళను కూడా కలుపుకుంటే అక్షరాల మరో 90,000 రూపాయలు యాడ్ అవుతాయి. అంటే మొత్తంగా 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అదిగో ఉద్యోగాలు వస్తాయి ఇదిగో ఉద్యోగాలు వస్తాయని పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత ఆ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్ల కోసం 1,000 రూపాయలు తగలేస్తూ ఉన్నారు ఆ కోచింగ్ సెంటర్ల మీద. అయినా ఈ 5 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక ఉద్యోగం అన్నా వచ్చిందా ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అని అడుగుతా ఉన్నాను. ఇందరి దారుణమైన పాలన ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో కనిపిస్తుంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనకు కనిపించేది ఏమిటి అనంటే ఉద్యోగాలు రావడం కాదు మనకు కనిపించేది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉద్యోగాలు ఊడికొట్టడం మనకందరికీ కూడా కనిపిస్తూ ఉంది.
ఉద్యోగాలు ఊడిపోవడం మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది. బాబు వచ్చాడు, 30,000 మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు 3,500 మంది ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, 1,000 మంది గోపాలమిత్ర ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, ఆయుష్లో పనిచేస్తా ఉన్న 800 మంది ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, సాక్షర భారత్లో పనిచేస్తా ఉన్న 30,000 మంది ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో 14 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్న 85,000 మంది అక్కచెల్లెమ్మల ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, ఉద్యోగాలన్నీ గోవింద, జీతాలు పెంచమని చెప్పి హోంగార్డ్స్ దగ్గర నుంచి, అంగన్వాడీల దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, విఏఓల దగ్గర నుంచి, వెలుగులో పనిచేస్తూ ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే, జీతాలు పెంచమని వాళ్ళు అడిగితే నిర్దాక్షిణ్యంగా పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టించే పరిస్థితిలోకి ఇవాళ ఈ వ్యవస్థ ఉంది. ఒకవైపున ఉద్యోగాలు తీసేస్తారు, మరోవైపున జీతాలు పెంచరు. అన్యాయమైన పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన పాలన నిజంగా ఎలా ఉంది అని చెప్పి నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ, ప్రతి అడుగులోనూ పిల్లలు నా దగ్గరికి వచ్చి, ఆ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి, అన్నా చదువైపోయింది, ఉద్యోగాలు ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామన్నా, చదువు అయిపోయి డిగ్రీలు పుచ్చుకున్నాక ఎక్కడికి పోవాలన్నా అని చెప్పి ప్రతి గ్రామంలోనూ, ప్రతి అడుగులోనూ వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పిన ప్రతి మాట నాకు బాగా గుర్తున్నాయి. ఇవాళ ఆ చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి, చదువు అయిపోయి ఉద్యోగం కోసం ఎదుర్కొంటున్న ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీ కష్టాన్ని నేను చూశా, మీ బాధను నేను విన్నా, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. రే పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రే పొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాల విషయంలో మనమేం చేస్తాము అన్న విషయం ఈరోజు ఈ మీటింగ్లో మీకు కాస్త కూస్తో చెబుతా. మొట్టమొదటిగా రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే మొట్టమొదటి పని రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న మొత్తం 230,000 ఉద్యోగాలు ఒకేసారి రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ 230,000 ఉద్యోగాలు రిలీజ్ చేయడమే కాదు, ఆ తర్వాత 1వ తారీఖు జనవరి 1వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ విడుదల కూడా చేస్తాము అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తా ఉన్నా. ఆ ఉద్యోగాల కోసం వెతుకుతా ఉన్న ఆ ప్రతి పిల్లాడికి నేను ఇవాళ ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ప్రతి ఊరిలోనూ, మీ ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం తెరుస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ గ్రామ సచివాలయంలో మీ ఊరు పిల్లలు, 10 మంది చదువుకున్న మీ ఊరు పిల్లలకు మీ ఊర్లోనే ఉద్యోగాలు ఇస్తారు గ్రామ సచివాలయంలో అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఆ సచివాలయంలో మీ ఊరు పిల్లలు 10 మంది పనిచేస్తారు చదువుకున్న వాళ్ళు. ఆ సచివాలయంలో మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా కూడా, మీ గ్రామానికి సంబంధించిన ఏ సమస్య అయినా కూడా, రేషన్ కార్డు కావచ్చు,
ఇల్లు మంజూరు కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, నవరత్నాలకు సంబంధించిన ఏ సమస్య అయినా కావచ్చు, భూ రికార్డులు కావచ్చు, ఏ సమస్య అయినా కూడా నేను చెప్తా ఉన్నాను, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను. జన్మభూమి కమిటీలు ఉండవు, ఏ ఒక్కరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, జన్మభూమి కమిటీల దగ్గరికి పోవాల్సిన పని లేదు, లంచాలు ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. మీకు ఏది కావాలన్నా కూడా 72 గంటల్లోనే సాక్షి అయ్యేట్టుగా చేస్తానని హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడమని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ నేను. అంతేకాదు, ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తున్నాం. గ్రామ సచివాలయాలు పెట్టడమే కాదు, ఆ గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా మీ గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్గా ఉద్యోగం ఇస్తాం. గ్రామ వాలంటీర్గా ఉద్యోగం ఇస్తాం, గౌరవ వేతనం 5000 రూపాయలు ఇస్తాం ప్రతి 50 ఇళ్లకు ఒకరికి. ఆ 50 ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్గా మీ గ్రామంలోనే చదువుకున్న యువతీ యువకులు, సేవా దృక్పథం ఉన్న వాళ్ళు, సేవ చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళు, వాళ్లకు ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్గా నియమించి వాళ్ళందరికీ కూడా 5000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి ఆ 50 ఇళ్లకు సంబంధించిన బాధ్యతలు అప్పచెప్తాం. ఆ 50 ఇళ్లకు సంబంధించిన పూర్తి బాధ్యతలు, ఆ 50 ఇళ్లకు సంబంధించి రేషన్ బియ్యం సప్లై కావచ్చు, ఆ 50 ఇళ్లకు సంబంధించి పెన్షన్లు కావచ్చు, ఆ 50 ఇళ్లకు సంబంధించి ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆ 50 ఇళ్లకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఆ 50 ఇళ్లకు సంబంధించి నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి పథకము కావచ్చు, ఆ ప్రతి పథకము బియ్యంతో సహా అన్నీ కూడా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఏ దానికోసము ఎవరు కూడా ఎవరు చుట్టూ తిరగాల్సిన పనుల, ఏ దానికోసము ఎవరు కూడా ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పనుల, నేరుగా మీ తలుపు దాకా వస్తాయి, మీ తలుపును కొడతారు, నేరుగా మీ చేతుల్లోనే డోర్ డెలివరీ చేసిపోతారు అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఆ తర్వాత ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తున్నాం. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ఇంకొక అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో ఇవాళ పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలు ఎక్కడైనా మన ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు మనం సంతోషపడతాం, పరిశ్రమలు వస్తున్నాయి తద్వారా ఉద్యోగాలు వస్తాయని ఆశపడతాం. కానీ ఇవాళ పరిస్థితి ఏంది అని చూస్తే, ఇవాళ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఆ పరిశ్రమలలో ఉద్యోగాలు మాత్రం మన వాళ్ళకి రావడంలా, ఆ పరిశ్రమలో ఉద్యోగాలు కాడికి వచ్చేసరికి ఆ ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఎవరో చెన్నై నుంచో, ఎవరో తమిళనాడు వాళ్ళంట, ఎవరో గుజరాత్ వాళ్ళట, ఎవరో రాజస్థాన్ వాళ్ళట, ఇంకా ఎవరెవరికో ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. కానీ చదువుకున్న మన పిల్లలకు మాత్రం, మన పరిశ్రమంలో ఇక్కడే ఉన్న వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు రావడంలా ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఎన్నికలు అయిపోయిన తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో, దేవుడి దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టసభలో, మొట్టమొదటి చట్టసభలో ఒక బిల్లును తీసుకొస్తాం. మొట్టమొదటి చట్టసభలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టం 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టాన్ని ఒకసారి తీసుకొస్తే ఉన్న పరిశ్రమలే కాదు, వచ్చే కొత్త పరిశ్రమలు అన్నింటికీ కూడా వర్తింపజేస్తాం. దానివల్ల 75% ఉద్యోగాలు ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే ఇవ్వని తప్పని పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకొస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. అక్కడ ఈ పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిశ్రమలకు కూడా దెబ్బ తగలకుండా ఉండడం కోసం మన పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి గొప్పగా పనిచేసే పరిస్థితి తీసుకుని రావడం కోసం ప్రతి జిల్లాను ఒక కేంద్రంగా చేసి ఆ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను తీసుకొస్తాం. ఆ జిల్లాలో ఉన్న పరిశ్రమలకు అనుసంధానం చేస్తూ ఆ పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్, అవసరమైన క్వాలిఫికేషన్లు
అన్నింటికి పిల్లలకు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. దానివల్ల పిల్లలకు మేలు జరుగుతుంది, దానివల్ల పరిశ్రమలకు కూడా మేలు జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆ తర్వాత ఈ ఉద్యోగాల కల్పనలో ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. ఆ ఇంకొక అడుగు ముందుకు వేసేది ఏమిటి అంటే, గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు బస్సులు అద్దెకు తీసుకోవడం కావచ్చు, లేకపోతే గవర్నమెంటు కార్లకు అద్దెకు తీసుకోవడం కావచ్చు, లేకపోతే గవర్నమెంటు ఇటువంటి ఆదాయాన్ని ఇచ్చే కాంట్రాక్ట్లు గవర్నమెంట్లో అనేకం ఉండవచ్చు. ఈ అన్ని కాంట్రాక్ట్లన్నీ కూడా నిరుద్యోగ యువతకే వచ్చేట్టుగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు, ఈ కార్లు అద్దెకు పెట్టడం కానీ, ఈ బస్సులు అద్దెకు పెట్టడం కానీ, లేకపోతే గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో ఆదాయాన్ని వచ్చే ఇటువంటి విషయాలలో ఈ నిరుద్యోగ యువత పెట్టుబడి కోసం ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ పెట్టుబడికి కూడా సహాయం చేసేందుకు ఆ యువతకు సబ్సిడీలు కూడా ఇస్తాము అని చెప్పి కూడా ఆమె ఇస్తా ఉన్నా. అంతేకాదు, ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం. ఆ యువత ఏదైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఏదైతే ఇస్తూ ఉన్నామో ఆ యువతలో 50% ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ యువత కేటాయిస్తామని కూడా హామీ ఇస్తా ఉన్నాం. 50%. ప్రతి అడుగు ఉద్యోగాల కల్పన దిశగా ప్రతి అడుగు ముందుకు వేస్తాం. చివరిగా రేపొద్దున దేవుడు ఆశీర్వదించి 25కి 25 ఎంపీ స్థానాలు రేపొద్దున మనందరం కూడా మన పార్టీకి తెచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించుకొని 25కి 25 మంది ఎంపీలు మన దగ్గరే పెట్టుకున్న తర్వాత, ఆ తర్వాత రేపొద్దున దేశ పరిస్థితి కూడా చూస్తే దేశంలో ఏ ఒక్కరూ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితిలో లేరు. గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే మన 25కి 25 మంది ఎంపీలు అవసరము అన్న మాట ప్రతి చోట కూడా వినిపిస్తూ ఉంది. దేవుడు ఆశీర్వదిస్తే 25కి 25 మంది ఎంపీలే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణకు సంబంధించిన 17 మంది ఎంపీలు కూడా మనకే ప్రత్యేక హోదా కోసమే మద్దతు ఇచ్చేట్టుగా కూడా ముందడుగు వేస్తాం. మొత్తం 42 మంది ఎంపీలు ఒకే తాటి మీద నిలబడి ప్రత్యేక హోదా ఎప్పుడో ఇస్తాము కాదు, ప్రత్యేక హోదా మీరు సంతకం పెట్టండి మేము మద్దతు ఇస్తాము అని చెప్పే పరిస్థితిలోకి తీసుకొని పోతాం. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి ప్రత్యేక హోదాను కూడా మనం తెచ్చుకోగలిగితే రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి, రాష్ట్రంలో హోటళ్ళు వస్తాయి, రాష్ట్రంలో హాస్పిటళ్ళు వస్తాయి. ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదో, ఎప్పుడైతే జిఎస్టీ కట్టాల్సిన పనిలేదో, అప్పుడు హోటళ్ళు వస్తాయి, హాస్పిటళ్ళు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది అని చెప్పి నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. దేవుడు ఆశీర్వదించి ఇవన్నీ చేయగలిగితే ఉద్యోగాలకు సంబంధించిన సమస్యల మీద ఒక మంచి పరిష్కారం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా నేను నమ్ముతా ఉన్నా. మీ అందరితో కూడా ఇవాళ నేను ఒకటే కోరుతా ఉన్నా, జరగబోయే ఎన్నికలు మరో 12 రోజులు ఉన్నాయి. ఇప్పటికే మీరు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి, ప్రతిరోజు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఉన్నది లేనట్టుగా చూపిస్తున్నారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, ప్రతిరోజు మోసాలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ధర్మానికి అధర్మానికి జరుగుతూ ఉన్న ఈ యుద్ధంలో ఇవాళ మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు, చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయినా ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV9తో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఇంకా అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా చేసేదేమిటో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలన నుంచి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేసేందుకు వీళ్ళంతా కూడా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయినట్టుగా చూపించే కార్యక్రమం, అబద్ధాన్ని నిజం చేసేందుకు పడరాని పాటలు పడతా ఉన్న అగసాట్లు కూడా మీరంతా చూస్తూ ఉన్నారు. ఈ కుట్రలు ఇంకా 12 రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతాయి.
ఈ కుట్రలు ఇంకా తీవ్ర స్థాయిలోకి ఎప్పుడు పోతాయి అంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల రోజు వచ్చేసరికి ఇది తీవ్రమైన స్థాయిలోకి తీసుకొని పోతాడు ఈ కుట్రను. అందులో భాగంగా ఆ రోజు గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తాడు, మోసపూరితంగా మళ్ళీ మోసం చేసేందుకు. మీ అందరితో నేను ఇవాళ ఒక్కటే కోరుతా ఉన్నా, మీరంతా కూడా మీ మీ గ్రామాలలో మీ మీ వార్డుల్లో ప్రతి అక్కను కలవాలి, ప్రతి చెల్లెమ్మను కలవాలి, ప్రతి అవ్వను కలవాలి, ప్రతి తాతను కలవాలి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపికబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం బడికి పంపిస్తే చాలు, బడికి పంపినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో మనం ఇవాళ ఉన్నామా అక్క, ఒక్కసారి ఆలోచన చేయక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ల వంటి ఏ చదువులు చదివించాలన్నా మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి ఇవాళ మన పిల్లలను మనం ఇంజనీర్లుగా చదివించే పరిస్థితిలో లేము కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క 20 రోజులు ఓపికబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ల వంటి ఏ చదువులైనా కూడా అన్న ఎన్ని లక్షలు ఖర్చైనా కానీ ఉచితంగా చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చాం, పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తాను అని అన్నాడు, కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి, ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు కదక్క అని ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపికబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. ఆ తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికే అందిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. అంతేకాదు, అంతేకాదు, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అంటే అది జగనన్నతోనే సాధ్యము అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ పేదరికంలో ఉండి అవస్థలు పడతా ఉన్న ఆ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి. ఆ ఎస్సీలుగా ఉంటూ ఎస్టీలుగా ఉంటూ బీసీలుగా ఉంటూ మైనారిటీలుగా ఉన్న ఆ పేదరికంలో ఉన్న ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపికబట్టక్క, అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూత్ అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్క చేతిలోనూ 75,000 రూపాయలు పెడతాడు అన్న దఫాలుగా అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి.
చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్ళు టైం ఇచ్చాం, రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. కనీసం ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం వడ్డీల కన్నా వచ్చిందా అన్నా అని చెప్పి ఆ ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న రైతన్న గతంలో రైతులకు రుణాలు 0 వడ్డీకే ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వాలు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పంటకైనా కూడా ఏ ఒక్క సంవత్సరమైనా కూడా మనకు గిట్టుబాటు ధరలు వచ్చాయా అన్నా అని చెప్పి ఆ ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు ఇచ్చే 3,000కు మోసపోవద్దన్నా, 20 రోజులు ఓపికబట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికే సంవత్సరానికి 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ అన్న పెడతాడు అని, అక్షరాల పెట్టుబడి కోసం 50,000 రూపాయలు రైతన్నలకు ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. అంతేకాదు, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, రైతన్న గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ 0 వడ్డీకే రైతన్నలకు రుణాలు రావాలి అని అంటే అది మళ్ళీ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, రైతన్న 20 రోజులు ఓపికబట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, గ్రామాలలో ఉన్న ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి. ఆ ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళి ఆ అవ్వను అడగండి, అవ్వా ఇవాళ ఎన్నికలు వచ్చాయవ్వా, ఇవాళటి నుంచి 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో చెబుతుంది, ఇలా ఇచ్చేవాళ్ళు కాదు నాన్న అని చెప్పి ఇలా అంటుంది. లేకపోతే ఆ అవ్వ మీతో అంటుంది, 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాన్న అని చెప్పి ఇలా ఏలెత్తి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను అడగండి, అవ్వా ఎన్నికలే రాకపోయింటే, జగనన్నే 2,000 ఇస్తాను అని చెప్పకపోయింటే, ఈ చంద్రబాబు మీకు 2,000 ఇచ్చేవాడేనా అవ్వా అని ఆ ప్రతి అవ్వను అడగండి. ఆ ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వకు చెప్పండి, అవ్వా 20 రోజులు ఓపికబట్టవ్వా, ఆ తర్వాత నీ మనవడ ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మనవడ ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3,000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో గ్రామానికి కనీసం 10 ఇళ్ళు కూడా కట్టని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లులు కట్టించిన రోజులు చూశాం. మళ్ళీ ప్రతి పేదవాడికి ఇల్లు రావాలి అని అంటే అది మళ్ళీ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్కకు చేర్చండి, ప్రతి చెల్లెమ్మకు చేర్చండి, ప్రతి అవ్వకు చేర్చండి, ప్రతి తాతకు చేర్చండి. నవరత్నాల ద్వారా పేదవాడి జీవితం మారుతుందని, రైతన్న కళ్ళల్లో ఆనందం చూడగలుగుతామని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నా. ఖచ్చితంగా రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తే, ఖచ్చితంగా దేవుడు ఒక అవకాశం ఇస్తే, ఖచ్చితంగా నవరత్నాలు మీ గడప దాకా తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు. రామభవన్ పక్కనే ఉన్నాడు, మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు అన్నపై ఉంచండి. మంచివాడు సౌమ్యుడు, అన్ని రకాలుగా మంచి చేస్తారని నమ్మకం విశ్వాసం నాకున్నాయి. అదే మాదిరిగా నా ఎడం వైపున సినన్ ఉన్నాడు, ఎంపీ అభ్యర్థిగా మన పార్టీ తరపు నుంచి నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు,
చల్లని ఆశీస్సులు సీదన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. ఇక చివరిగా మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒకసారి నేను గుర్తును చూపిస్తా, దయ ఉంచి ఆ గుర్తును చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అక్క ఫ్యాన్ అక్క ఫ్యాన్ అక్క అమ్మ ఫ్యాన్ అమ్మ అన్న ఫ్యాన్ అన్న ఫ్యాన్ అన్న అక్క ఫ్యాన్ అక్క ఫ్యాన్ అక్క ఫ్యాన్ అన్న ఫ్యాన్ అన్న అక్క ఫ్యాన్ అక్క ఫ్యాన్ అన్న అన్న ఫ్యాన్ అన్న ఫ్యాన్ అన్న ఫ్యాన్ అన్న ఫ్యాన్ అన్న ఫ్యాన్ అమ్మ ఫ్యాన్ అమ్మ ఫ్యాన్ అన్న ఫ్యాన్ అన్న మీ అందరి చల్లని ఆశీస్సులకు చిక్కటి చిరునవ్వులకు మరొకసారి వెళ్లే ముందు హృదయపూర్వకంగా మీ అందరికీ రెండు చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను.